నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదినాపుర. మనము ఈ నెల ఏంటి అంటే 15th వరకు ఐయుఐ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఐయుఐ క్యాంప్లో మీకు ఐయుఐ కేవలం 3000 రూపీస్ అంటే 3000 రూపాయలకే చేయబడుతుంది. అండ్ అలాగే ఐవీఎఫ్ పైన కూడా డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ఐవీఎఫ్ కేవలం 1,49,999 అంటే 1,49,000 మాత్రమే చేయబడుతుంది. సో ఈ ఆఫర్స్ని మీరు తప్పక వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి నార్మల్ డెలివరీ కోసం ఎలాంటి ఎక్సర్సైజెస్ అండ్ ఎలాంటి టిప్స్ పాటించాలి. సో బేసిక్గా నార్మల్ డెలివరీ కోసము కొందరు ఏంటి అంటే కనుక ప్రెగ్నెన్సీ ఎండింగ్లో కానీ లేదా మధ్యలో కానీ లేదా గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఈ ఎక్సర్సైజెస్ యోగా అనేవి ఈ యాంటీనేటల్ యోగా అనేది ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే ఏంటి అంటే అలా బ్రేక్స్ ఇచ్చి గ్యాప్స్ ఇచ్చుకుంటూ కాకుండా మనం ఈ యోగా అండ్ ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూస్గా చేస్తే ఏంటంటే బేబీ హెడ్ అనేది కింద మన పెల్విక్ క్యావిటీలోకి ఎంగేజ్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి? సో మెయిన్గా వచ్చి ఏంటి అంటే బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అంటే ఏంటి అంటే థైస్ రెండు ఇలా ఫ్లాప్స్ లాగా బీట్ చేస్తూ ఉండాలి. బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఒకటి, అండ్ రెగ్యులర్ డైలీ వాకింగ్ ఒకటి, అండ్ దాంతోపాటు యోగా, యాంటీనేటల్ యోగా క్లాసెస్ కూడా ఈ మధ్య చాలా మంది కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా రెగ్యులర్గా అటెండ్ అవ్వచ్చు. సో అంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ పోజ్ ఆసనాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు చేపిస్తారు అన్నమాట. అండ్ దాంతోపాటు కోబ్లర్ పోజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే మన కాబ్లర్స్ ఎట్లా అంటే ఈ చెప్పులు కుట్టే వాళ్ళు కూర్చునే పొజిషన్ ఎలా ఉంటుందో ఆ రకమైన పోజ్ కూడా మనకి ఏంటి అంటే ఈ నార్మల్ డెలివరీకి యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే స్క్వాట్స్ అంటే చేతులు రెండు తల వెనకాలు పెట్టుకొని కిందికి పైకి లేవడం, స్క్వాట్స్. ఈ స్క్వాట్స్ కూడా మనకి నార్మల్ డెలివరీకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా మనము పడుకునే పొజిషన్ కూడా ఎప్పుడైనా లెఫ్ట్ లేటర్ అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి మాత్రమే పడుకుంటే మనకి ఈ బేబీకి బ్లడ్ సప్లై అనేది ఇదంతా చాలా బాగుంటుంది అన్నమాట. సో డైలీ ఈ వాకింగ్ అనేది డైలీ ఒక 1/2 అవర్ అలా మైల్డ్ వాకింగ్ అనేది చేస్తే ఏంటంటే ఈ హెడ్ అనేది ఎంగేజ్ అవ్వడానికి మనకి తోడ్పడుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అంటే స్లోగా ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సలేషన్ అనేది ఈ టైప్ ఆఫ్ యోగా ఎక్సర్సైజెస్ కూడా చేస్తే ఏంటంటే మనకి పుట్టబోయే బేబీకి కూడా చాలా మంచిది. అండ్ అలాగే మెయిన్గా నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కనుక మెయిన్ మదర్ అనేది డిటర్మిన్డ్ ఉండాలి. అంటే నార్మల్ డెలివరీ చేసుకోగలను అనే డిటర్మినేషన్ అనేది మదర్కి ఉండాలన్నమాట. సో ఈ డిటర్మినేషన్ అనేది లేకపోతే ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఈ పెయిన్స్ వన్స్ స్టార్ట్ అవ్వగానే ఆ పెయిన్స్ మాకు వద్దు అనేసి చాలామంది సిజేరియన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మెయిన్గా అది అవాయిడ్ చేయాలి అంటే మదర్ అనేది ఫస్ట్ డిటర్మిన్డ్ ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ మదర్కి కొంచెం కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, దట్ దే కెన్ గో ఫర్ నార్మల్ డెలివరీ వాళ్ళు చేసుకోగలరు అనే కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి బూస్టప్ చేస్తే ఏంటి అంటే కొంచెం ధైర్యం అనేది వస్తుంది అన్నమాట. అండ్ అలాగే కొంచెం మదర్స్ చాలా యాంగ్షియస్ ఉంటారన్నమాట. అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, అయితే పెయిన్ అనేది ఉంటుందా, నెక్స్ట్ పుట్టబోయే బేబీ ఎలా ఉంటుంది అనే చాలా ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి బాగా స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రెస్ అనేది మెయిన్గా ట్యాకిల్ చేయాలి, బికాస్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట నార్మల్ డెలివరీ అవుతుందా అవ్వదా అని చెప్పడానికి. అంటే ఇది చాలా మైనర్ రోల్ అని అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ఫర్ అ లేడీ టు గో ఇన్ టు లేబర్ అన్నమాట. సో మెయిన్గా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఈ స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి మీకు అవసరమైతే లైట్ మ్యూజిక్ వినడం కానీ, టీవీలో ప్రోగ్రామ్స్ చూడడం కానీ, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అలాగే మీకు నార్మల్ డెలివరీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మీ గైనకాలజిస్ట్ని లైక్ కలిసినప్పుడు ఒక కావాలంటే ఒక లిస్ట్ ఆఫ్ డౌట్స్ మీరు పేపర్ పైన రాసుకొని వెళ్ళి మీ గైనకాలజిస్ట్ని అడగొచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అలాగే టైంకి నిద్ర అనేది ఉండాలి, లైక్ డైలీ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా కంపల్సరీగా ఉండాలన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఐ నో ఇట్ డిస్టర్బ్డ్ స్లీప్ అనేది ఉంటుంది, కాకపోతే ఏంటి అంటే ఓవరాల్గా ఒక 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మస్ట్ అన్నమాట. అలాగే మంచి ఆహారం అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి, లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇట్లాంటివన్నీ అడిక్వేట్ క్వాంటిటీలో ఉండే మిక్స్డ్ డైట్ అనేది మనం తీసుకోవాలి. షుగర్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే దానివల్ల డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ, దానివల్ల ఉమ్మనీరు ఎక్కువ అవ్వడము, సడన్గా బేబీ ఐయుడి అంటే ఇంట్రాయూటరైన్ డెత్స్ అవ్వడము ఇట్లాంటివన్నీ చాలా కామన్ ఉంటాయి. కాబట్టి షుగర్స్ అనేవి ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఈ
ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా యూస్ఫుల్ ఫ్యాక్టర్స్ అన్నమాట, టిప్స్. సో వీటి గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెక్స్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.